మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు చాలు మీ పళ్ళు తెల్లగా తలతలా మెరిసిపోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఫ్రెండ్స్, సాధారణంగా బీడీలు, సిగరెట్లు, తంబాకు, గుట్కాలు ఎక్కువగా వాడడం వలన దంతాలనేవి త్వరగా దెబ్బతింటాయి. దీంతో దంతాలు పచ్చగా అవడమే కాకుండా దంతాలలో నుంచి దుర్వాసన రావడం, దంతాల మధ్య నల్లగా అవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, మీరు కూడా పచ్చని పాడైపోయిన దంతాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈరోజు మీకోసం మేము ఎలాంటి పేస్ట్ గురించి తెలుపబోతున్నామంటే, దీనివల్ల మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉండదు. కేవలం మీరు చేయాల్సిందల్లా ఈ పేస్ట్ ని ఉపయోగించాలి. దీనివల్ల మీరు మీ దంతాలను తెల్లగా తలతలా మెరిపించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను మీరు చివరి వరకు ఖచ్చితంగా చూడండి. దీనివల్ల మీరు ఈ రెమెడీని ఎలా తయారు చేయాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే సగం సగం తెలుసుకునే నాలెడ్జ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు త్వరగా మర్చిపోతారు. ఇక ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెమెడీ తయారు చేయడం కోసం మనం ఫస్ట్ తీసుకునేది ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది, అనగా టూత్ పేస్ట్. ఫ్రెండ్స్, మేము ఇక్కడ కోల్గేట్ పేస్ట్ తీసుకోవడం జరిగింది. ఈ కోల్గేట్ లో ఉండే మినరల్స్ మన దంతాలను తెల్లగా చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక తెల్లని టూత్ పేస్ట్ ని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, టూత్ పేస్ట్ ని తీసుకోవడం వల్ల మీకు మళ్లీ బ్రష్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇంత మోతాదులో టూత్ పేస్ట్ ని వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇది వేసుకున్న తర్వాత ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది సాల్ట్, అనగా తెల్లని ఉప్పు. ఫ్రెండ్స్, ఈ ఉప్పుని ఒక చిటికెడు వేసుకోవాలి. ఈ విధంగా స్పూన్ తో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఉప్పు అనేది మన దంతాలను వైట్ గా చేయటంతో పాటుగా దంతాలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీంతో దంతాలతో పాటుగా మన చిగుళ్లు కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా తెల్లగా తలతల మెరిసే దంతాలను పొందడానికి తర్వాత మనం తీసుకోవాల్సింది వెల్లుల్లి రెబ్బలు. ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి అనేది మీ దంతాల కోసం ఒక వరంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ దంతాలను తెల్లగా చేయడంతో పాటుగా మీ దంతాలలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను రాకుండా చేస్తాయి. మీ నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. మీ దంతాలలో ఉన్న క్యావిటీని కానీ నొప్పిని కానీ తగ్గించటంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. అలాగే జ్ఞాన దంతాలు రావడం వల్ల వచ్చే నొప్పిని కూడా ఈ వెల్లుల్లి అనేది తగ్గిస్తుంది. కాబట్టి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని తోలు ఒలుచుకోవాలి. ఇలా ఒలిచిన తర్వాత వీటిని మెత్తగా దంచుకుని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, అనగా ఏదైనా గట్టి వస్తువుతో దీన్ని దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నా, మీ చిగుళ్లలో మాటిమాటికి వాపు వచ్చి నొప్పి పుడుతున్నా, అలాంటి సమస్యకు కూడా ఈ వెల్లుల్లి అనేది చెక్ పెడుతుంది. ఇక ఈ విధంగా వీటిని దంచిన తర్వాత వీటిని ఈ పేస్ట్ లో కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి రెబ్బలను మీరు ఎంత మెత్తగా నూరుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది మీ దంతాలపై. ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది నిమ్మకాయ, అంటే నిమ్మరసం. ఫ్రెండ్స్, చాలా మందికి భోజనం చేసిన తర్వాత వారి నోటి నుంచి దుర్వాసన అనేది వస్తుంది, శ్వాస సమస్య కూడా ఉంటుంది. అలాంటి వారికి ఈ నిమ్మకాయ రసం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ దంతాలపై పేరుకుపోయిన మురికిని, పచ్చని గారని తొలగిస్తుంది. దంతాలలో దాచుకున్న బ్యాక్టీరియాను చంపేస్తుంది. కాబట్టి ఈ నిమ్మకాయ రసాన్ని 10 నుంచి 15 చుక్కల వరకు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ను ఏదైనా స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పేస్ట్ అనేది మీ దంతాలను తెల్లగా చేయడంతో పాటుగా మీ దంతాలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపును ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పసుపు అనేది దంతాలలో తయారవుతున్న బ్యాక్టీరియాను చంపడంలో చాలా బాగా పనిచేస్తుంది. పసుపు వేసుకున్న తర్వాత మళ్లీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన హోమ్ రెమెడీ అనేది తయారైనట్లే. పచ్చని దంతాలు ఉన్నవారికి ఈ పేస్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మొదటి ఉపయోగంలోనే వాటిని తెల్లగా తలతల మెరిసేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈ పేస్ట్ ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పేస్ట్ ని మీరు రెగ్యులర్ గా వాడే పేస్ట్ లాగానే ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ మీరు కనుక బీడీలు, సిగరెట్లు, గుట్కాలు, మద్యపానం వంటి వాటిని సేవిస్తున్నట్లయితే ముందు వాటిని ఆపేయండి లేదా పూర్తిగా తగ్గించేయండి. తర్వాత ఈ పేస్ట్ ని ఉపయోగించండి. ఈ పేస్ట్ ఉపయోగించడం కోసం మీరు మీ పాత బ్రష్ ను ఏదైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ పేస్ట్ ను మీరు రెగ్యులర్ గా ఎంత మోతాదులో అయితే పేస్ట్ ని వాడతారో అంతే మోతాదులో ఈ పేస్ట్ ని తీసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ పేస్ట్ తో మీ దంతాలపై బ్రష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో మనం వెల్లుల్లిని కలుపుకోవడం జరిగింది. ఇది మీ దంతాలను అన్ని రకాలుగా శుభ్రంగా, తెల్లగా, తలతల మెరిసేలా చేస్తుంది. అలాగే ప్రతిసారి 2 నిమిషాలు ఈ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడం వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. మీ దంతాలపై పేరుకుపోయిన మురికి మరియు పచ్చదనం
మెల్లమెల్లగా తొలగిపోతుంది. అలాగే మీ దంతాలు తెల్లగా తలతలా మెరిసిపోతాయి. ఇక ఈ పేస్ట్ని మీరు వారానికి 3 సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. మిగతా 3 రోజులు సాధారణ టూత్ పేస్ట్ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ విధంగా వారానికి 3 సార్లు ఉపయోగిస్తే మీ దంతాలపై పేరుకుపోయిన మురికి మరియు పచ్చదనం తొలగిపోయి మీ దంతాలు తెల్లగా తలతల మెరవడమే కాకుండా క్యావిటీస్ అలాగే అన్ని రకాల దంత సమస్యలు కూడా మాయమవుతాయి. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన హోమ్ రెమెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.